లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పుడు పవర్ క్రేజ్ తప్ప ఇంకేమీ లేదు, ఆర్థిక అంగబలం అసలే లేదు, కానీ ఒక్కడిగా అడుగేశాడు, జనసైనికుల ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ పదేళ్ల జనసేన ప్రస్థానంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా పవన్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. జగన్ను నిలదీయడంలో ఎక్కడా రాజీ పడలేదు. అన్యాయాన్ని నిలదీయడం, దౌర్జన్యాన్ని ఎదిరించటంతో పవన్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా అటాక్ చేసింది, ప్రతిరోజు తిట్టని తిట్లు తిట్టి ముప్పేట దాడి చేసింది. 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని పవన్ పర్సనల్ జీవితంలోకి తొంగి చూశారు. దత్తపుత్రుడని పేరు పెట్టారు. పావలా కళ్యాణ్ అంటూ హేళన చేశారు. ప్యాకేజీ స్టార్ అని ఎగతాళిగా మాట్లాడారు. పవన్ షూటింగ్ యాప్లో వచ్చి వీకెండ్లో డ్రామాలు చేస్తున్నాడని అనరాని మాటలన్నారు. అయినా ఏపీ భవిష్యత్తు కోసం అన్నీ ఓర్చుకున్నానని పవన్ ఎన్నోసార్లు భావోద్వేగానికి గురయ్యారు. జనసేనాని ఎప్పుడూ పంతాలకు పోలేదు, సీట్ల విషయంలోనూ త్యాగం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంత కుట్రలు చేసినా పవన్ తన లైన్ దాటలేదు. హలో ఏపీ, బై బై వైసీపీ అనే స్లోగన్ జనాల్లోకి తీసుకెళ్లి ఆఖరి పంచ్ ఎలా ఉంటుందో రుచి చూపించాడు.